వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మొన్న మధ్యనే వైసీపీకి రాజీనామా చేశారు నేను పది రోజులు వేచి చూశాను ఇరవై రోజులు వేచి చూశాను నా విషయం ఏది సందిగ్ధత అట్లాగే ఉంది అని చెప్పి అందుకే రాజీనామా చేస్తున్నాను ఇందులో నా తప్పేం లేదని ప్రకటించారు విజ్ఞాన సంస్థల అధినేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన అని గుంటూరు నుంచి పోటీ చేయమని జగన్ చెప్తే లేదు నేను నరసరావుపేట నుండి నేను చేస్తానంటే అక్కడ బీసీలకు ఇస్తున్నాం ఎందుకంటే ఏడు అసెంబ్లీ సీట్లు కూడా ఓసీలు వచ్చారు కాబట్టి ఎంపీ సీటు బీసీకి ఇస్తున్నానన్నటువంటి జగన్ చెప్పడం అది మార్చమని చెప్పేసి అదే ఎమ్మెల్యేల చేత ఒత్తిడి కూడా చేయించారు కానీ అక్కడ వర్కౌట్ కాలేదు ఫస్ట్ నాగార్జున యాదవ్ పేరు ప్ర ప్రచారంలోకి వచ్చింది అయితే అతన్ని మేము నెత్తికెత్తుకోలేమంటే కొత్తగా అనిల్ కుమార్ యాదవ్ అంటే ఫస్ట్ అక్కడ రెండో పేరు జంగా కృష్ణమూర్తి పేరు వచ్చింది ఆయన ఎంపీకి జైన్ అన్నారు దాంతో అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు నుంచి తీసుకొచ్చి అక్కడిచ్చారు ఇప్పుడు లావు దేవరాయలు పార్టీకి రాజీనామా చేసిన మనిషి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి సిద్ధపడుతున్నారు నర్సరాపేటికి తెలుగుదేశం పార్టీకి సరైన బలమైన క్యాండిడేట్ కూడా లేరు నిన్న తాజాగా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు మరొకసారి మొన్న ఢిల్లీలో గల్లా జయదేవ్ ఇంట్లో లావు శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబుని కలిశారని ఆ రోజున పత్రికల్లో వచ్చింది ఇవాళ చంద్రబాబు ఇంటికి వెళ్ళి కలిశారు కాబట్టి నరసరావుపేట సీటు తెలుగుదేశం పార్టీ తరఫున వై విశ ఏది వైసీపీ సిట్టింగ్ ఎంపీ అందుకునేటటువంటి అవకాశం కనబడుతుంది